శ్రీ వీరరాఘవాయ నమః. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకు ద్వాదశ రాశుల వారికి గోచర రీత్యా వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, స్వల్ప అనారోగ్యం సూచించబడుతోంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయం కూడా స్వల్పంగా కనిపిస్తోంది. అదే కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం, అదేవిధంగా సోదరుల మధ్య ఇదివరకు ఉన్న విభేదాలు పూర్తిగా సమసిపోవడం ఈ వారంలో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి అధిక శ్రమతో ఉన్నతమైన ఫలితాలు పొందుతారు. ఈ రాశికి సంబంధించి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు జాబ్కు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ని 1-2 సార్లు పరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు తమ సంతానానికి సంబంధించి మంచి విషయాలు, అదేవిధంగా వారు నూతన ఉద్యోగంలో స్థిరపడడం లాంటి శుభవార్తలు వింటారు. షేర్స్, స్పెక్యులేషన్ వంటి ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళకి ఈ వారం రోజుల్లో మంచి ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్నవారికి సానుకూలమైన అంశాలు మనకి కనిపిస్తాయి. ఈ రాశికి సంబంధించిన రైతులకి, అదేవిధంగా రిటైల్ రంగంలో ఉన్నవారికి, పబ్లికేషన్స్ రంగంలో ఉన్నవారికి ఈ వారం మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి కొంత ఒత్తిడి కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడి నుంచి వారు బయటపడగలుగుతారు. ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించడంతో పాటు శ్రీ సూర్యనారాయణమూర్తిని ఆరాధించడం లేదా ఆదర్శ హృదయాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద మనం 8ని, అదేవిధంగా అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద మనం గోధుమ రంగుని చెప్పుకోవచ్చును. వృషభ రాశి. ఈ రాశి వారికి ఇంతకు ముందు కాలంలోంచి ఎదుర్కొన్న అనారోగ్య సమస్యల నుంచి ఈ వారం రోజుల్లో బయటపడతారు. అదేవిధంగా ఈ రాశి వారికి ఆదాయపరంగా కూడా ఉన్నతమైన లాభాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం, వృత్తిలోనూ వ్యాపార రీత్యా వీరికి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తంలో ఆదాయం కలిసి వచ్చేది మనకి ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు చాలా కాలం నుంచి వాయిదా వేస్తున్న కార్యక్రమాలు కూడా ఈ వారంలో చేపట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ రాశికి సంబంధించిన వారి యొక్క సోదరులకు మాత్రం వృత్తి జీవితంలో కొంత ఒత్తిడి, ప్రయాణాలు ఎదుర్కోవడం లాంటివి మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఉన్నతమైన ఫలితాలు, అదేవిధంగా స్కాలర్షిప్స్ అందుకోవడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. వీరి యొక్క ఈ రాశి వారి యొక్క సంతానం కూడా మంచి స్థితిలో అభివృద్ధి చెందడం మనం చూడవచ్చును. అయితే ఈ రాశికి చెందిన వారికి ఈ వారం షేర్స్, స్పెక్యులేషన్, రిటైల్, అదేవిధంగా ఫ్యాషన్ రంగాల్లో అంతగా కలిసి రాకపోవచ్చును. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం కొంత నిరాశాజనకంగా ఉంటుందని మనం చెప్పవచ్చును. ఈ రాశి వారికి ఈ వారం వైవాహిక జీవితం చాలా ఆనందకరంగా సాగిపోతుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక పరమైన యాత్రలకి వీరు వెళ్తారు. ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకి ఈ వారం మిశ్రమమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఈ వారం ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద మనం 9ని, అదేవిధంగా అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద మనం నీలం రంగుని చెప్పుకోవచ్చును. మిథున రాశి. ఈ రాశి వారు ఈ వారం ఆరోగ్య విషయంలో స్వల్ప జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదాయపరంగా చూసుకుంటే వీరికి స్వల్పమైన లాభాలు కనిపిస్తున్నాయి. ధనపరంగా కొంత చీటింగ్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని చిట్ ఫండ్స్లో కానీ ఇతర పొదుపు పథకాల్లో కానీ వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు 1-2 సార్లు తరచి చూసుకుని జాయిన్ అవ్వడం మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలని వాయిదా వేయడం, అదేవిధంగా ఈ వాయిదా వేసే క్రమంలో తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం ఈ వారం రోజుల్లో చూస్తూ ఉంటాము. ఈ రాశికి సంబంధించిన వారి యొక్క సోదరులు
వృత్తి జీవితంలో ట్రాన్స్ఫర్స్ ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ వారం రోజులు తీవ్రమైన ఒత్తిడి, అదేవిధంగా అధిక శ్రమ, చదివిని టైంకి స్ఫురణకి రాకపోవడం లాంటి ఇబ్బందులతో బాధపడే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఈ వారం షేర్స్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లోనూ, రిటైల్, ఫ్యాషన్, పౌల్ట్రీ ఇతర రంగాల్లోనూ వీరికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతానం విషయంలో ఈ వారం రోజుల్లో కొంత ఒత్తిడి ఎదుర్కోవడం మనం చూడవచ్చును. సంతానం మొండిగా ప్రవర్తించడం, తమ చెప్పిన మాట వినకపోవడం, ఎదురు తిరగడం లాంటివి వీరికి తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలగజేస్తాయి. ఈ రాశికి సంబంధించిన వారు తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కూడా ఈ వారం రోజుల్లో కొంత జాగ్రత్త తీసుకోవచ్చును. వివాహ ప్రయత్నాలు కానీ, అదేవిధంగా బిజినెస్ని స్ప్రెడ్ చేద్దామనుకునే ఉద్దేశంతో వీరు మొదలుపెట్టే ఏ కార్యక్రమాలైనా సరే ఈ వారం రోజుల్లో వాయిదా పడే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ మిథున రాశి వారు ఈ వారం రోజుల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తల కోసం వెంకటేశ్వర వజ్రకవచం పఠించడం, అదేవిధంగా శివుడికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో అదృష్టాన్ని తీసుకొచ్చే సంఖ్య కింద 6ని, అదేవిధంగా అదృష్టాన్ని తీసుకొచ్చే వర్ణం కింద మనం తెలుపుని చెప్పుకోవచ్చును. కర్కటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. కొంత మానసికమైన ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయపరంగా చూసుకుంటే స్వల్ప ఆదాయం కనిపిస్తోంది. వీరు బిజినెస్ పరంగా కొంత స్వల్ప రుణాలు చేసే అవకాశం కూడా మనకి వారం రోజుల్లో సూచించబడుతోంది. ఈ రాశికి సంబంధించిన వారికి కుటుంబ సభ్యుల మధ్య ఆర్థికపరమైన విషయాల్లో విభేదాలు ఏర్పడడం, అదేవిధంగా సోదరులతో కొంత విభేదాలు ఏర్పడి దూరం కావడం మన ఈ వారం రోజుల్లో సూచించబడుతోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఉన్నత విద్యకు సంబంధించిన పరీక్షల్లో కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు షేర్స్లోనూ, ఇన్వెస్ట్మెంట్ ఇతర పెట్టుబడి రంగాల్లోనూ ఈ వారం పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతానం విషయంలో మాత్రం కొన్ని శుభవార్తలు వింటారు. వారు నూతనంగా గృహాన్ని కానీ వాహనాన్ని తీసుకోవడం కానీ జరుగుతుంది. ఈ రాశికి సంబంధించి ఇంటర్వ్యూస్లో పాల్గొనే వారికి, అదేవిధంగా చాలా కాలం నుంచి ఇంటర్వ్యూకి పరంగా సమాచారం లేని వారికి ఈ వారం రోజుల్లో ఆ సమాచారాన్ని అందుకోవడం, ఇంటర్వ్యూస్లో పాజిటివ్గా రిప్లై రావడం మన ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి జాబ్లో ప్రమోషన్స్ రావడం కానీ, ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్స్ రావడం కానీ మనకి ఈ వారం రోజుల్లో కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి మాత్రం కొంత గడ్డుకాలం అనే చెప్పవచ్చును. వారు తీవ్రమైన ఆర్థిక, మానసికమైన ఒత్తిళ్ళు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకి, కళాకారులకి, అదేవిధంగా ఫ్యాషన్, రిటైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా బిజినెస్ పరంగా ఎక్స్పెండ్ చేయాలనుకునే వారికి ఈ వారం రోజుల్లో కొంత మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారి వైవాహిక జీవితం కూడా ఈ వారం రోజుల్లో కొంత ఒడిదొడుకులు ఎదుర్కొనే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం రోజుల్లో ఉత్తమమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ చంద్రశేఖర అష్టకాన్ని చదవడం శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద తెలుపుని, కలిసి వచ్చే సంఖ్య కింద 2ని మనం చెప్పుకోవచ్చును. సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదాయపరంగా చూసుకుంటే మనకి మంచి ఫలితాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనడం, అదేవిధంగా కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం మనకి ఈ వారంలో కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారి సోదరులు కూడా వృత్తి జీవితంలో స్థిరపడడం, అదేవిధంగా నూతన కార్యక్రమాలని మొదలుపెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయడం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్స్ రావడం కానీ, అదేవిధంగా ఉన్నత విద్యకు సంబంధించిగా వీరు చేసిన ప్రయత్నాలు ఫలించడం కానీ మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతాన విషయంలో మాత్రం ఈ వారం రోజుల్లో కొంత ఇబ్బందిని ఎదుర్కొనే అవకాశం ఉంది. వారికి ధనపరంగా కానీ, అదేవిధంగా వృత్తిపరంగా కానీ కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ రాశికి సంబంధించిన వారు విద్యాపరమైన రుణాలని ఈ వారం రోజుల్లో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కాళ్ళకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో కూడా వీరు కొంత బాధపడే అవకాశం కనిపిస్తోంది. వీరి రాశి నుంచి రవి షష్ఠమ భావంలో ఉండడం మూలంగా వీరికి కొంత నిరాశగా ఉండడం, అదేవిధంగా అంత ఉత్సాహకరంగా లేకపోవడం మనం గమనిస్తూ ఉండవచ్చును.
ఈ రాశికి సంబంధించిన వారికి వృత్తి జీవితంలో ఈ వారం రోజుల్లో ప్రమోషన్స్ అందుకోవడం, అదేవిధంగా అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మనం చూడవచ్చును. రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి ఈ వారం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఫ్యాషన్ మరియు రిటైల్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి మాత్రం అధికమైన పోటీని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం రోజులు కొంత నిరాశాజనకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం వీరు సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం కానీ ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద పసుపుని, కలిసి వచ్చే సంఖ్య కింద మూడుని మనం చెప్పుకోవచ్చును. కన్యరాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్య విషయంలో సాధారణమైన ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఆదాయం పరంగా చూసుకుంటే మంచి ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి. ఇంతకుముందు తీసుకున్న రుణాలు వీరు ఈ వారం రోజుల్లో తీర్చివేస్తారు. మరీ ముఖ్యంగా గృహ సంబంధిత రుణాలు చాలా వరకు తీర్చివేసే అవకాశం మనకి ఈ వారంలో కనిపిస్తోంది. అయితే ఈ రాశి వారు తమ యొక్క మాట తీరు వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు కనిపిస్తోంది. సోదరులతో స్వల్ప విభేదాలు, అదేవిధంగా అనుకున్న కార్యక్రమాలు వాయిదా పడడం ఈ వారం రోజుల్లో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి మంచి రిజల్ట్స్ రావడం, ఉన్నత విద్య పరంగా మంచి అవకాశాలని వీరు అందుకోవడం మనకి కనిపిస్తోంది. రాశికి సంబంధించిన వారు సంతానం విషయంలో కూడా మంచి వార్తలు వింటారు. అయితే సంతానం యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. షేర్స్, స్పెక్యులేషన్, ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఈ వారం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకి, కళాకారులకి, అదేవిధంగా ఫ్యాషన్కి సంబంధించిన రంగాల్లో వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, చాలా కాలం నుంచి ప్రమోషన్, ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం రోజుల్లో దానికి సంబంధించిన మంచి సూచనలు మనకి కనిపించే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, అదేవిధంగా ప్రేమ వివాహాల్లో పెద్దల యొక్క అంగీకారం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి శుభ పరిణామాలు మనకి కనిపిస్తాయి. ఈ రాశికి సంబంధించి వైవాహిక జీవిత పరంగా కూడా ఈ రాశి వారికి మంచి ఫలితాలు రావడం, ఆనందకరంగా ముందుకు వెళ్ళడం, జీవిత భాగస్వామి వృత్తి జీవితంలో అభివృద్ధి చెందడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి, రైతులకి మిశ్రమమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే వర్ణం కింద నీలపు రంగుని, అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద ఆరుని మనం చెప్పుకోవచ్చును. తులరాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యపరంగా సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయపరంగా మాత్రం స్వల్ప ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి బిజినెస్ చేస్తున్న వారికి మాత్రం వ్యాపారపరంగా స్వల్పమైన లాభాలు రావడం, ఈ అదేవిధంగా బిజినెస్ కోసం రుణాలు చేయడం మనకి ఈ వారం రోజుల్లో కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు సోదరులతో మంచి సంబంధాలు కొనసాగించడం, అదేవిధంగా చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న కార్యక్రమాన్ని పూర్తి చేయడం, వారి సొంత ఊరికి సంబంధించిన ఆస్తుల వివాదాల నుంచి బయటపడడం మనకి ఈ వారం రోజుల్లో కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి నా విద్యార్థులకి మంచి ఉన్నతమైన ఫలితాలు రావడం, అదేవిధంగా వారు అనుకున్నంత స్థాయిలో అనుకున్న మంచి కళాశాలలో సీట్లు పొందడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతానం విషయంలో కూడా ఆనందకరంగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి షేర్స్, స్పెక్యులేషన్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి కూడా ఈ వారం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్కి, అదేవిధంగా కళాకారులకి ఈ వారం రోజుల్లో అంతగా మంచి ఫలితాలు రావని మనం చెప్పవచ్చును. రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి మాత్రం ఈ వారం రోజుల్లో శుభ ఫలితాలు అందుకునే అవకాశం కనిపిస్తోంది. జాబ్ పరంగా సాధారణంగా ఉండడం, బాస్తో కొంత విభేదాలు రావడం లాంటిది మనకి ఈ వారం రోజుల్లో సూచించబడుతోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం రోజుల్లో ఆరోగ్యపరంగా, అదేవిధంగా బిజినెస్ పరంగా ఎదురయ్యే ఒత్తుల నుంచి బయటపడడం కోసం శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించడం, అదేవిధంగా విష్ణు ఆలయాల్ని దర్శించడం శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద ఆకుపచ్చని, అదేవిధంగా కలిసి వచ్చే సంఖ్య కింద ఐదుని
మనం చెప్పుకోవచ్చును. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. వైద్యుల యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకునే అవసరం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయపరంగా చూసుకుంటే స్వల్పమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారపరంగా స్వల్ప లాభాలు, అదేవిధంగా వ్యాపారం కోసం రుణాలు చేయడం ఈ వారం రోజుల్లో మనకి కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఆకస్మిక ప్రయాణాలు ఎదురయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. అయితే వీరు వాహనాల విషయంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి శుభ ఫలితాలు, అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మంచి ఫలితాలు మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి షేర్స్లోను స్పెక్యులేషన్స్లోను పెట్టాలనుకునే వారికి మాత్రం కొంత నిరాశాజనకమైన ఫలితాలు ఎదురయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకు కానీ కళాకారులకు కానీ మంచి అవకాశాలు రావడం, వారు కష్టపడిన దానికి మంచి ఫలితాలు అందుకోవడం, గుర్తింపు రావడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. అయితే ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం రోజుల్లో వ్యాపారపరంగా కొంత రుణాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ఈ రాశికి సంబంధించిన రాజకీయ నాయకులకి, అదేవిధంగా రైతులకి, రిటైల్ రంగంలోనూ ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం రోజుల్లో కొంత మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం కాలభైరవ స్వామి యొక్క అష్టగాన్ని పఠించడం, అదేవిధంగా ఆర్థిక బాధల నుంచి బయటపడడం కోసం రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద పసుపు రంగును, కలిసి వచ్చే సంఖ్య కింద మూడుని మనం చెప్పుకోవచ్చును. ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. కంటికి మరియు కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం, ఎసిడిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడడం ఈ వారం రోజుల్లో మనకి కనిపించే అవకాశం ఉంది. ఆదాయపరంగా చూసుకుంటే చాలా స్వల్ప ఆదాయం కలిగి ఉండడం, బిజినెస్ పరంగా రుణాలు చేయడం, అదేవిధంగా తమ ఆర్థిక అవసరాల కోసం స్నేహితుల నుంచి పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవడం వంటివి ఈ వారం రోజుల్లో కనిపిస్తున్నాయి. వీరికి కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు రావడం, మరీ ముఖ్యంగా సోదరులతోనూ తండ్రితోనూ కొంత విభేదాలు తలెత్తడం ఈ వారం రోజుల్లో మనం గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం అధిక శ్రమ చేయవలసి ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతానం విషయంలో, మరీ ముఖ్యంగా సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించవలసి ఉంటుంది. షేర్స్, స్పెక్యులేషన్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మాత్రం ఈ వారం రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి స్పోర్ట్స్ పర్సన్స్కి, అదేవిధంగా కళాకారులకి మంచి ఫలితాలు ఈ వారం రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి, వైవాహిక జీవితంలో ఉన్నవారికి శుభకరమైన ఫలితాలు రావడం, వివాహానికి సంబంధించిన సంప్రదింపుల్లో పాల్గొనడం మనం ఈ వారం రోజుల్లో గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి, అదేవిధంగా రియల్ ఎస్టేట్ మరియు ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి మంచి ఫలితాలు రావడం, జనాల్లో గుర్తింపు రావడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పాల్గొనేవారికి, అదేవిధంగా ఇంటర్వ్యూస్కి అటెంప్ట్ చేసే వాళ్ళకి మిశ్రమమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు ఈ వారం రోజుల్లో ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి కలిసి వచ్చే వర్ణం కింద గోధుమ రంగుని, కలిసి వచ్చే సంఖ్య కింద ఒకటిని మనం చెప్పుకోవచ్చును. మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యపరంగా చూసుకుంటే సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా కూడా వీరికి మంచి ఫలితాలు ఈ వారం రోజుల్లో మనం చూడవచ్చును. అయితే కొత్త కార్యక్రమాలను మొదలుపెట్టడం, వాటిని వాయిదా వేయడం, అదేవిధంగా సోదరులతో కొంత ఇబ్బందులు ఎదుర్కోవడం, తమ మాట తీరు వల్ల కొంత బాధపడడం లాంటివి మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఉన్నతమైన ఫలితాలు ఈ వారం రోజుల్లో కనిపిస్తున్నాయి. రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతానంతో కొన్ని అభిప్రాయ భేదాలు రావడం, కొంత మానసిక ఒత్తిడి ఎదుర్కోవడం ఈ వారం రోజుల్లో మనం గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించి షేర్స్,
స్పెక్యులేషన్ వంటి రంగాల్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రం ఈ వారం రోజుల్లో కొంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్కి, అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకి, కళాకారులకి ఈ వారం రోజుల్లో కొంత నిరాశాజనకమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి ఇంటర్వ్యూస్లో పాల్గొనే వారికి, అదేవిధంగా బ్యాంక్ రుణాలు తీర్చాలనుకునే వారికి మాత్రం ఈ వారం రోజుల్లో మంచి సానుకూలమైన ఫలితాలు మనం చూడవచ్చును. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తమ ప్రయత్నాలు ముందుకు వెళ్ళడం, వివాహానికి సంబంధించిన సంప్రదింపుల్లో పాల్గొనడం కూడా మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క జీవిత భాగస్వామి వృత్తి జీవితంలో అభివృద్ధి చెందడం లాంటి సంతోషకరమైన వార్తల్ని ఈ వారం రోజుల్లో వినే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా వృత్తి జీవితంలో ఉన్న ఈ రాశికి సంబంధించిన వారికి ఈ వారం రోజుల్లో సానుకూలమైన ఫలితాలు పొందడం, అధికారులతో సత్సంబంధాలు ఏర్పడడం మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు రావడం, అదేవిధంగా సమాజంలో గుర్తింపు రావడం మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి ఫ్యాషన్, రిటైల్ మరియు రియల్ ఎస్టేట్, పౌల్ట్రీ, డైరీ సంబంధించిన రంగాల్లో ఉన్న వారికి మిశ్రమమైన ఫలితాలు ఈ వారం రోజుల్లో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే వర్ణం కింద తెలుపుని, అదృష్ట సంఖ్య కింద ఆరుని మనం చెప్పుకోవచ్చును. కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజుల్లో ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన వారికి ఆదాయపరంగా చూసుకుంటే ఈ వారం రోజుల్లో స్వల్పమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. బిజినెస్ పరంగా కూడా బిజినెస్ భాగస్వామితో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం, బిజినెస్ పరంగా కొన్ని రుణాలు చేయడం లాంటివి మనకి ఈ వారం రోజుల్లో కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించిన చర్చల్లో పాల్గొనడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు అధిక శ్రమతో ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి అధిక శ్రమతో ఉన్నతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన వారు సంతానం విషయంలో మాత్రం కొంత ఒత్తిడిని ఎదుర్కోవడం, సంతానానికి సంబంధించిన కొన్ని విషయాలు, మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో వీరు కొంత బాధపడడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన క్రీడాకారులకి, కళాకారులకి ఈ వారం రోజుల్లో కొంత నిరాశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి షేర్స్, స్పెక్యులేషన్ మరియు ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మాత్రం కొంత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించవలసిన అవసరం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను, ఇంటర్వ్యూస్లోనూ పాల్గొనే వారికి పాజిటివ్గా రిప్లై వచ్చే అవకాశం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం కొంత నిరాశాజనకమైన ఫలితాలు ఈ వారం రోజుల్లో కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కొన్ని విషయాల్లో విభేదించడం, దీని మూలంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవడం మనకి కనిపిస్తోంది. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగాలకి వృత్తిపరంగా ప్రయాణాలకి వెళ్ళడం, అదేవిధంగా అధికారుల నుంచి కొంత ఒత్తిడిని ఎదుర్కోవడం మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి, ఫ్యాషన్, అకౌంటెంట్ రంగాల్లో ఉన్నవారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించి రియల్ ఎస్టేట్, పౌల్ట్రీ, డైరీ, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషనల్ రంగాల్లో ఉన్నవారికి మాత్రం మంచి ఫలితాలు మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే వర్ణం కింద మనం ఆకుపచ్చని, అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద మనం ఐదుని చెప్పుకోవచ్చును. మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం రోజులు ఆరోగ్యపరంగా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారికి ఆదాయపరంగా కొన్ని ఇబ్బందులు, ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగా ఉండడం మూలంగా కుటుంబ సభ్యుల మధ్య కొంత విభేదాలు రావడం, మనస్పదులు చోటు చేసుకోవడం మనం ఈ వారం రోజుల్లో చూడవచ్చును. అనుకున్న కార్యక్రమాలు వాయిదా వేయడం, అదేవిధంగా కొన్ని పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపివేయడం లాంటివి ఈ వారం రోజుల్లో కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ వారం రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. గృహాలు లేదా వాహనాలు తీసుకోవాలనుకునే వారికి ఈ వారం రోజుల్లో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశికి సంబంధించిన వారు తమ యొక్క సంతాన విషయంలో మంచి వార్తలు వినడం, అదేవిధంగా తమ యొక్క సంతాన యొక్క అభివృద్ధికి సంబంధించిన సూచనలు పొందడం వీరు చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి షేర్స్, స్పెక్యులేషన్, ఇతర ఇన్వెస్ట్మెంట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి.
అదేవిధంగా ఈ రాశికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోను ఇంటర్వ్యూస్లోనూ పాల్గొనే వారికి మంచి సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశి వారు ఈ వారం రోజుల్లో కాళ్ళకి సంబంధించిన అనారోగ్య సమస్యలు, అదేవిధంగా కీళ్ళ నొప్పులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉందన కొంత జాగ్రత్త పాటించవలసిన అవసరం ఉంది. ఈ రాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జీవిత భాగస్వామితో చక్కగా ఉండడం, అదేవిధంగా వీరు జీవిత భాగస్వామికి వృత్తిలో ఉన్నతిని అందుకోవడం ఈ వారం రోజుల్లో మనం గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులకి మంచి ఫలితాలు, ప్రమోషన్కి సంబంధించిన పనులు కొంత ముందుకు జరగడం ఈ వారం రోజుల్లో వీరు గమనించవచ్చును. ఈ రాశికి సంబంధించిన రైతులకి, రాజకీయ నాయకులకి మంచి ఫలితాలు రావడం, అదేవిధంగా నలుగురిలో గుర్తింపు పొందడం మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించి రిటైల్, రియల్ ఎస్టేట్, పౌల్ట్రీ, డైరీ, ఎడ్యుకేషన్, ఫినాన్స్, అకౌంటింగ్ రంగాల్లో ఉన్నవారికి మిశ్రమైన ఫలితాలు ఈ వారం రోజుల్లో మనం చూడవచ్చును. ఈ రాశికి సంబంధించిన వారు ఉన్నతమైన ఫలితాలు పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించడం శ్రేయస్కరం. వీరికి అదృష్టాన్ని తీసుకువచ్చే వర్ణం కింద పసుపుని, అదృష్టాన్ని తీసుకువచ్చే సంఖ్య కింద మూడుని మనం చెప్పుకోవచ్చును.